ఈరోజు మనం దశాంశ సంఖ్యలలో సున్నా యొక్క పాత్రను చూస్తాము పదండి ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం నిషా మీనా మరియు మిథాలీలకు దశాంశ సంఖ్యలను పరిచయం చేద్దాం ఉపాధ్యాయుడు వారిని ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది మరియు ఒకటి పాయింట్ తొమ్మిది పోల్చమని కోరాడు రెండు సంఖ్యలు సమానమని నిషా అనుకుంటుంది మీనా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి పాయింట్ తొమ్మిది కన్నా ఎక్కువ అని అనుకుంటుంది మరియు మిథాలి ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కన్నా అనుకుంటుంది ఎవరి అవగాహన సరైందో చెప్పగలరా ఆలోచించండి పదండి మేమే చెప్తాం సున్నా ఉన్నా లేకపోయినా సంఖ్యా విలువలో మార్పు ఉండదని నిషాకు అపోహ ఉంది అందువల్ల దాని ప్రకారం రెండు సంఖ్యలు సమానంగా ఉంటాయి అనుకుంది మీనా యొక్క అపోహ ఏమిటంటే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిదికి ఎక్కువ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి పాయింట్ తొమ్మిది కన్నా పెద్దది ఇక్కడ మిథాలీకి ఉన్న అవగాహన సరైంది మనం ఒక పెద్ద చదరమును ఒక యూనిట్ గా పరిగణిద్దాం పరిపూర్ణ చదరము మరియు ఒక చదరముని వంద భాగాలలో తొమ్మిది భాగాలుగా వ్యక్తీకరించినప్పుడు వాటి దశాంశ రూపం ఎలా వ్యక్తీకరించబడుతుంది వీడియోను పాజ్ చేసి దీన్ని చర్చించండి చదరము అంటే యూనిట్ అని అర్థం కాబట్టి మనం ఒకట్ల స్థానంలో ఒకటి రాస్తాము ఇక్కడ ఒక చదరముని వంద భాగాలు చేశారు మరియు వాటిలో తొమ్మిది భాగాలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒకటి ఒకట్లుతో తొమ్మిది శతాంశంలు కూడా ఉన్నాయని చెప్పగలం వీటిని మనం దశాంశ రూపంలో ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ద్వారా వ్యక్తీకరిస్తాము అదేవిధంగా ఒక పూర్ణ చదరము యొక్క పది సమాన భాగాల్లో ఒక పూర్ణ చదరము మరియు తొమ్మిది భాగాలు తీసుకుంటే అప్పుడు ఒక ఒకట్లో సంకలనం తొమ్మిది దశాంశములు అని చెప్పవచ్చు వీటిని మనం దశాంశ రూపంలో ఒకటి పాయింట్ తొమ్మిది ద్వారా వ్యక్తీకరిస్తాము ఇక్కడ ఒకటి తొమ్మిది మరియు ఒకటి పాయింట్ తొమ్మిది యొక్క ప్రాతినిధ్యం సున్నా తొమ్మిది కన్నా చిన్నదని చూపిస్తుంది అందువల్ల మిథాలి అవగాహన సరైంది సున్నా దశాంశ సంఖ్యలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఏ ప్రదేశంలోనైనా అంకెలు లేకపోతే సున్నాను స్థాన సంగ్రహకంగా ఉపయోగిస్తాము సంఖ్యలను వారి సరైన ప్రదేశాలలో సున్నా ఉపయోగించి వ్యక్తీకరిస్తారు ఉదాహరణకు ఒక ఒకట్లు మరియు తొమ్మిది వందల వంతు తొమ్మిదిగా వ్యక్తీకరించడం సరైందైతే ఒకటి పాయింట్ తొమ్మిది ఈ విధంగా వ్యక్తీకరించడం తప్పు దశాంశ సంఖ్యలలో స్థాన సంగ్రహకం సున్నా గురించి తెలుసుకోడానికి మరియు ఉపయోగించడానికి మరొక ఉదాహరణను చూద్దాం ఇక్కడ కొన్ని సంఖ్యలున్నాయి ఈ అన్నిటి విలువలు సమానంగా ఉన్నాయా వీడియోను పాజ్ చేసి పరిగణించండి సరైన సమాధానం కనుగొందాం దశాంశాల పరంగా సున్నాలు చాలా ముఖ్యమైనవి తరచుగా వాటిని స్థాన సంగ్రహకంగా ఉపయోగిస్తారు దీనర్ధం సంఖ్యలు వాటి సరైన స్థానంలో ఉన్నాయని నిర్ధారిస్తుంది ఉదాహరణకు ఇలా ఒకటి పాయింట్ తొమ్మిది పది పాయింట్ తొమ్మిది ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఒకటి పాయింట్ సున్నా సున్నా తొమ్మిది సంఖ్యలు ఒకేలా కనిపిస్తాయి సున్నాలు వాటి విలువ సరైందని నిర్ధారించడానికి ఇతర అంకెలను వాటి సరైన స్థానాల్లో ఉంచాలి రండి వాటిని స్థాన విలువ పట్టికలో చూద్దాం మీరు గమనిస్తే ఒకటి పాయింట్ తొమ్మిదికి ఒక ఒకట్లు మరియు తొమ్మిది దశాంశం ఉన్నాయి పది పాయింట్ తొమ్మిదిలో ఒక పది అంటే పది ఒకట్లు మరియు తొమ్మిది దశాంశం ఉన్నాయి ఈ విధంగా అంకె యొక్క స్థానిక విలువ సున్నా ఉపయోగించడం వల్ల మారిందని మీరు చూడవచ్చు అదేవిధంగా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిదికి ఒకటి పాయింట్ సున్నా సున్నా తొమ్మిదికి ఒక ఒకట్లు మరియు తొమ్మిది వెయ్యవ స్థానాల్లో ఉంది ఈ అన్ని సంఖ్యలలో అంకెల విలువ భిన్నంగా ఉంటుంది కాబట్టి సంఖ్య యొక్క విలువ కూడా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి ఒకటి పాయింట్ పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా మరియు సున్నాలని గమనించండి వాటి విలువలు సమానంగా ఉన్నాయా ఆలోచించండి మేము చెప్తాము ఒకటి పాయింట్ తొమ్మిది ఒక పూర్ణ చదరము మరియు పూర్ణ చదరాన్ని పది సమాన భాగాల్లో తొమ్మిది సమాన భాగాలు తీసుకుని వ్యక్తపరచవచ్చు అదేవిధంగా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ఒక పూర్ణ చదరము మరియు పూర్ణ చదరము మొత్తం దశాంశ వంద సమాన భాగాల్లో తొంభై భాగాలను తీసుకుని ఒకటి పాయింట్ తొమ్మిది సున్నాగా వ్యక్తీకరించవచ్చు చదరము మరియు పూర్ణ చదరము యొక్క వెయ్యి సమాన భాగాల్లో తొమ్మిది వంద భాగములు తీసుకుని వ్యక్తీకరించవచ్చు మీరు గమనిస్తే ఈ అన్ని సంఖ్యల్లో ప్రాతినిధ్యం వహించే భాగం సమానం కాబట్టి ఈ సంఖ్యలన్నీ సమానంగా ఉంటాయి అదే సమయంలో దశాంశ సంఖ్యల చివరలో సున్నాల సంఖ్యను కూడా వచ్చు లేదా తీసి కూడా చెప్పవచ్చు కాబట్టి ఇది సంఖ్య యొక్క విలువను మార్చదు సంఖ్య యొక్క మొదటి కాని అంకె చివరి కాని అంకెల మధ్య కాని సున్నాని మనం ఏ ప్రదేశంలోనైనా ఉపయోగించవచ్చా ఆలోచించండి లేదు మనం అలా చెయ్యలేము ఇది అంకెల స్థానాన్ని మారుస్తుంది మరియు అందువల్ల సంఖ్య యొక్క విలువ మారిపోతుంది కాబట్టి అంకె మొదట కాని మరియు అంకె చివర కాని అంకెల మధ్య కాని మనం ఏ స్థానంలో సున్నా ఉంచలేమని గుర్తించుకోండి సాధారణంగా దశాంశ బిందువు యొక్క ఎడమవైపున అంకెలు లేకపోతే మనం దశాంశ బిందువు యొక్క ఎడమవైపున సున్నాను ఉంచుతాము దశాంశ బిందువుకు ముందు సున్నా సంఖ్య ఒకటి కంటే చిన్నదని వ్యక్తీకరిస్తుంది కాబట్టి మనం సున్నా పాయింట్ ఒకటి లేదా పాయింట్ ఒకటి రాసినా రెండిటికీ సమాన విలువ ఉంటుంది ఈ రోజు మనం దశాంశ సంఖ్యలలో సున్నా యొక్క పాత్రను చూశాము